మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే, జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది, వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనసులో అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు, పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు వచ్చారన్న, ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి. ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, కానీ ఫంక్షన్ వాళ్ళు మాత్రమే కాదు, సదరన్ సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునేవాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే, వారం గతం నేను పేపర్లో విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2 తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేందని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం చెప్పన్నా, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్న. ఇంకోటి ఏంటంటే, నేను కల్లారా చూశాను ఒక వృద్ధురాలు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే 5 ఇంటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10 ఇంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇవి చూసారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో, ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంటల వరకు గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోవడానికి ఎటువంటి అడుగో లేదు, ఎండలో 11:30 వరకు కూర్చొని పింఛన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం దరపున వెళ్ళి ఆటోలో హాస్పిటల్ చూపించాము, డీహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరు అని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, మీరందరూ గమనించాలి ఒకసారి, ఎవరు ఎన్ని కుతంత్రాలు పండినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావలొద్దా? జై జగన్, జై జగన్. కనుకన్న మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ దూతగా వాలంటీర్ని మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీఎం కానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మీరే సీఎం అన్న ఉంటాము. చంద్రబాబు తన్నా. థ్యాంక్ యూ, మేము బాగా మాట్లాడాం.